జ్యోతి చెప్పు. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. మా వారు చిచి, మీ వారు? అబ్బా, మా వారు వాళ్ళ ఆవిడ ఆపి ముందు విషయం ఏంటి చెప్పు తల్లి. పోలీసులకు దొరికిపోయాడా? పోలీసులకు కాదు, నాకే దొరికిపోయాడు. పోన్లే, పోలీసులకు కాకుండా నీకే దొరికిపోయాడు. నేను ఆయనకి విడాకులు ఇచ్చి, ఆయన పాపం ఇలా చేశారంటే నీ ఆయన జ్యోతి తొందర పడకు, నువ్వు ఒకసారి ఇంటికి రా, మాట్లాడుకుందాం. అయ్యో జ్యోతి, నేను చెప్పేది కాస్త వినవే. లేదు, నేను వెళ్తున్నా, బాయ్. జ్యోతి, జ్యోతి. ఎవండి పద్మావతి గారు? పద్మావతి గారు? ఆహా, సరే గారు. ఏంటి పరధ్యానంగా కనిపిస్తున్నారు నాకు? కూర్చోండి. ఏంటండి చాలా డల్గా కనిపిస్తున్నారు. అవునా, నాకెందుకు మీరు చాలా దిగ్గరగా అనిపిస్తున్నారు ఈరోజు. అదేంటి, ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం కూర వండారండి? ఇంకా వంట చేయలేదండి. లేదండి, నాకెందుకు మీరు ఇవాళ చాలా దిగులుగా కనిపిస్తున్నారు. అదేం లేదండి. సరే, మొన్న మీకు చెప్పాను కదా మా చెల్లెలి పిల్ల కోసం కొత్త నగలు తీసుకుంటానని చెప్పి. జ్యువెలరీ షాప్ కూడా వచ్చి ఆ నగలు ఇచ్చాడు. మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిద్దాం అనుకున్నాను. తర్వాత ఎక్కడైనా చూస్తాను. సరే అండి, ప్రస్తుతానికి మీరు ఎందుకు దిగులుగా కనిపిస్తున్నారు? అదేం లేదండి. సరేనండి, నేనైతే వస్తాను. ఏంటి పద్దు అలా ఉన్నావు? ఏం లేదండి. ఏంటి సడన్ గా వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు? లేదే, ఇటువైపు పనులు వచ్చాను. అయితే చాలా చూడక ఒకసారి చూడడం వచ్చాను. ఇంకేంటి విషయాలు? లేదే, మొన్న జ్యోతికి కాల్ చేశాను, ఫోన్ ఇచ్చేయలేదు. ఏమైంది? అదేంటి జ్యోతి? ఏంటి పడ్డు, ఏదో చెప్పాలనుకుంటున్నావు? జ్యోతి నీకు ఫోన్ చేయలేదా? ఏ విషయం? వాళ్ళ ఆయన విషయం. వాళ్ళ ఆయన విషయం? ఏమైంది? వాళ్ళ ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడంటే ఎవరో అమ్మాయితో. ఓ మై గాడ్. అవునే, అందుకే జ్యోతి వాళ్ళ ఆయనకి విడాకులు ఇచ్చేసి పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పింది. అయ్యిందా? ఆ ఇంట్లోనే మొదలయ్యిందా? అంటే అదేనే, ప్రతి మగాళ్ళకి ఈ 8 ఇయర్స్ ఇచ్చానైతే ఒక మొదలవుతుందిలే. 8 ఇయర్స్ ఇచ్చా? అదేంటే దురద, 8 ఏళ్ళకోసారి వచ్చే దురద. ప్రతి మగాడికి 8 ఏళ్ళకోసారి కొత్త డేస్ పాపనిపిస్తుందట. ఇదే 8 ఇయర్స్ ఇచ్చి అంటారట. దీనికోసం ఎన్నో సినిమాలు పుస్తకాలు తీశారు తెలుసా? అందుకేనే ఎంత నమ్మకంగా ఉన్నా మగాడి మీద ఒక కన్నీస్ ఉంచాలి, లేకపోతే ఇదిగో మన జ్యోతికి జరిగినట్టే జరుగుతుంది. నీకు విషయం తెలుసా పద్మ, ఒకప్పుడు పరాయి ఆడతానితో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. ఎవరైనా చూస్తారేమో అని భయం ఉండేది. ఇప్పుడు ఏముంది, అంతా ఆన్లైన్. వాట్సాప్లో హాయ్ అంటారు, ఫేస్బుక్లో హలో అంటారు. 2-3 రోజుల్లో
ఏయిరా ఏంటి డార్లింగ్ అనుకునేదాకా వచ్చేస్తారు. తర్వాత ఐ వాంట్ యు కలుద్దామా అన్న ప్రపోజల్స్, ఎక్కడ కలవాలో ఫిక్స్, ఆన్లైన్ అంతా ఆన్లైన్. ఈ ఆన్లైన్ వచ్చాక రిలేషన్షిప్ లోకి వెళ్ళడం చాలా ఈజీ అయిపోయింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే వరకు వాళ్ళు వాళ్ళ సిస్టమ్ లో సిస్టమేటిక్ గా పనిచేసుకున్నారు అనుకుంటాం. అంతేనంటావా? అంతేను, ఏ మొగాడైనా తన మొబైల్ ని పెళ్ళానికి చూపిస్తాడా, సిస్టమ్ బయటకి ఇస్తాడా, చూపిస్తే చూస్తే తన బండారం ఎక్కడ బయటపడిపోతుందని భయం. నిజమా? నిజమే, వాళ్ళ మొబైల్ చూసినా సిస్టమ్ చెక్ చేసినా మన గుండె జారిపోతుంది. సరే నేను వెళ్ళొస్తా మరి. ఏం లేదు లేండి, పడుకున్నారో లేదో చూస్తున్నా. అక్కర్లేదు, పడుకోండి. మొబైల్ చెక్ చేశాను, ఏమీ లేదు.
సిస్టమ్ చెక్ చేస్తే అక్కడ కూడా ఏం లేదు. హాయ్ జ్యోతి. ఏమే పద్దు. ఆ జ్యోతి ఎలా ఉన్నావే? పాపం ఎవరికి రాకూడదు, కష్టం వచ్చింది నీకు. కష్టమేంటి? హాయిగా గోవాలో ఉంటేను. గోవాలోనా? గోవా ఎందుకు వెళ్ళావే? ఎందుకంటే మా ఆయనతో కలిసి జాలీగా ట్రిప్ కి వచ్చాను నేను. నువ్వు మీ ఆయన గోవాలోనా? అదేంటి మొన్నేగా విడాకులిస్తున్నానన్నావు, ఇంటికి వెళ్ళిపోతున్నానన్నావు. లేదే, నేనే మా ఆయన అపార్థం చేసుకున్నాను. మా ఆయన బంగారం. అదే మా ఆయన ఫోన్ లో రిక్కీ అనే పేరుంటే ఏదో ఆడపేరు కదా అని కంగారు పడిపోయి ఆ ఫోన్ కాల్ హిస్టరీ తీసా. అలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను అనుకున్నా, కానీ ఆవిడ తన ఆఫీస్ లో పనిచేస్తుందే, వయసు 56. ఆవిడ్ని కలిశాక అర్థమైంది నేను అనవసరంగా ఆయన్ని అనుమానించానని. అందుకే నా మనీతో ఆయన్ని గోవా తీసుకొచ్చా. సరే, ఎవరో బాలని రగిలించారు, మరి ఎవరో దానికి బలి అయ్యారు. మొగుడు మంచుడా చెడ్డా అని పెళ్ళైన ఆర్థంలో పెళ్ళాలని అర్థం ఇవ్వ. పెళ్ళైన 16 ఏళ్ల తర్వాత తన భర్తను తను అనుమానించటము అంటే తను తాను అనుమానించుకుంటున్నా అందంగా ఉన్నావు, అన్నీ అందిస్తున్నావు, నాకు ఇంకా అత్తగారులు పక్క చూపింది పొద్దు. అంటే ఆ రోజు జ్యోతి ఫోన్ చేసేసరికి హారిక కూడా వచ్చి చెప్పేసరికి నేనే అనవసరంగా డిస్టర్బ్ అయ్యానండి. నేను అదే చెప్తున్నాను, అటగాళ్ళు తొక్కే మగాళ్ళు పక్క చూపులు చూసే పెళ్ళాలు లేదని అర్థం లేదు. మంచి చెడు రెండు ఈ ప్రపంచంలో ఉంటాయి, కానీ తన జీవిత భాగస్వామి మీద ఒక్కసారి అభిప్రాయం ఏర్పడితే అది మళ్ళీ మారకూడదు. ఒకటి చెప్పనా పద్దు, నా భర్త తప్పు చేయడు, నా భార్య అలాంటిది కాదు అని ఒక్కసారి అభిప్రాయం ఏర్పరచుకుంటే ఎవరు ఏం చెప్పినా అభిప్రాయం నా తిరిగి తగ్గదు. సారీ అండి అప్పుడప్పుడు సారీలు ఉంటాయి. మరి ఏ అనుమానము అడ్డు లేని ఆనందకరమైన జీవితం విలేజ్ లో మనకు కావాల్సిందే. Thank you.